జగన్మోహన్ రెడ్డి మారలేదు, మారడు కూడా. ఆ విషయం ఇవాళ స్పష్టమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఏమిటి ఆ పబ్లిక్ ఈవెంట్? ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ఉండగా పలకరించడం కోసం. అది ఆయన ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ అన్నమాట. అది అత్యంత ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డికి, అది ఆయన ప్రయారిటీ. గత కొన్ని రోజులుగా గత ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు అనేక అంశాల మీద మాట్లాడారు, గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద. పోలవరంలో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అని చెప్పి ఒక శ్వేతపత్రం వేశారు. ఆ డ్యామేజీకి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. అమరావతి మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అమరావతిని కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో సర్వనాశనం చేశాడు, ఏ విధంగా సర్వనాశనం చేశాడు అనే విషయాలు చెప్తూ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. రిషికొండలో తన కోసం, తన కుటుంబం కోసం పెద్ద ఎత్తున ఒక రాజభవనం కట్టుకున్నాడు. కనీ వినియోగం రీతిలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి తన కోసం కట్టుకున్నాడు అని మరొక ఆరోపణ చేశారు. ఇన్ని విషయాలు ప్రభుత్వం మాట్లాడితే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఉన్నావు, దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి టైం లేదు. ఆయనకి అసలు పెద్ద విషయమే కాదు అది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని తాను అనుకోడు. ప్రజలకి ఆ విషయాల్లో తాను జవాబుదారి అనుకోడు. అవన్నీ పక్కకు నెట్టేసి నాకు ప్రయారిటీ ఇది. ఏమిటి ప్రయారిటీ? ఒక సిఐ హత్యాయత్నం కేసులో, అలాగే ఒక పార్టీ ఏజెంటు హత్యాయత్నం కేసులో అతను అరెస్ట్ అయితే, అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అతన్ని పలకరించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాడేపల్లి నుంచి నెల్లూరు కారులో వెళ్ళినా కూడా 3 గంటల కంటే ఎక్కువ పట్టదు. దానికోసం హెలికాప్టర్ తెప్పించుకొని హెలికాప్టర్లో వెళ్ళి కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించాడు. ఏదో తప్పుడు ఆరోపణలతోటి, రాజకీయ కక్షతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైనా జైల్లో పెడితే తన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరిస్తే కొంతవరకు నయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంని ధ్వంసం చేశాడు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు, దేశ ప్రజలు చూశారు, ఎలక్షన్ కమిషన్ వారు చూశారు, జాతీయ మీడియా చూసింది. అందులో ఏమీ అబద్ధం లేదు. దానికి ఇచ్చేటువంటి జస్టిఫికేషన్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్యాయం జరిగిందట, అందుకని కోపం వచ్చి ఈవీఎం పగలగొట్టాడట. అది పెద్ద విషయమా ఈవీఎం పగలగొడితే అనేది జగన్ గారి ధోరణి. అంటే ఆయన మైండ్ ఏ రకంగా ఆలోచిస్తుంది, ఏ ధోరణితో ఆలోచిస్తాడు, ఒక ఫ్యాక్షన్ లీడర్ ఏ ధోరణితో ఆలోచిస్తాడో అదే ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవీఎం పగలగొట్టడం అనేది చాలా చిన్న విషయంగా, అక్కడెక్కడో ఏదో అన్యాయం జరిగింది, ఏదో గ్రామంలో ఎవరినో ఓట్లు వేయనివ్వలేదు, అందువల్ల ఆ కోపంతో ఈవీఎంను పగలగొట్టాడు, అది పెద్ద విషయమా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక మాట అంటాడు, అసలు జైల్లో ఉంది ఇతను, ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, అందులో బెయిల్ ఇచ్చారు, ఎందుకంటే కోర్టు వాళ్ళు కూడా ఈయన అన్యాయంగా జైల్లో పెట్టారు ఈ కేసు మీద అని చెప్పి బెయిల్ ఇచ్చారట ఆ కేసులో. ఓకే, ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే బెయిలబుల్ కేసు కాబట్టి అది. వీరే హత్యాయత్నం కేసు అనేది బెయిలబుల్ కాదు కాబట్టి ఆ కేసుల్లో జైల్లో ఉన్నాడు. కానీ దాన్ని ఎట్లా వక్రీకరిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి, అది అన్యాయం అని చెప్పి వాళ్ళు బెయిల్ ఇచ్చారట. అంటే బెయిల్ ఇస్తే అది అన్యాయం అని చెప్పినట్ట ఆ కోర్టు. మరి గతంలో కూడా ఇదే మాట మాట్లాడాలి కదా నువ్వు, చంద్రబాబు నాయుడు గారికో లేదా గతంలో అచ్చెన్నాయుడు గారికో మరొకరికి బెయిల్ ఇచ్చినప్పుడు ఎట్లా మాట్లాడావు నువ్వు? అన్ని ఆధారాలు ఉంటే పోలీసులు లిఫ్ట్ చేశారన్నావు కదా, ఇప్పుడు కూడా అంతే అనుకోవాలి కదా. తర్వాత జరిగింది మే 13వ తేదీ ఈ సిఐ మీద హత్యాయత్నం అనే మరొక కేసు ఉన్నది, ఆ కేసు జరిగింది మే 14వ తేదీన. మే 14 జరిగితే మే 23న అతని మీద కేసు పెట్టారు అంటాడు. అందులో పెద్ద విశేషమే ఉంది, మీ ప్రభుత్వమే ఉంది అప్పుడు. అవన్నీ వెలుగులోకి రాకుండా ఆపింది మీ ప్రభుత్వం, మీ యంత్రాంగం, మీ అధీనంలో మీ కంట్రోల్లో ఉన్నటువంటి యంత్రాంగం. కాబట్టి సహజంగానే ఏది బయటికి రాలా. ఎన్నికల కమిషన్ వాళ్ళ దృష్టికి వెళ్ళి, అది కూడా మళ్ళీ జాతీయ కమిషన్ వారి దృష్టికి వెళ్ళి, వాళ్ళు రాష్ట్ర కమిషన్ని ఆదేశించి ఇంటర్న్ వాళ్ళు పోలీసులను ఆదేశిస్తే అప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చినాయి. అది ప్రతిపక్షాలన్నీ అప్పట్లో చాలా ఒత్తిడి తీసుకురావడం వల్ల. మీ ప్రభుత్వం చేయని దానికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా బ్లేమ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మే 14వ తేదీన జరిగితే 23వ తేదీన కేసు పెట్టారు అని చెప్పి అదేదో పెద్ద విశేషంగా మాట్లాడతాడు ఒకటి. రెండవది,
అసలు సీఐ ఎదురు రాలేదు అన్నాడు. సరే, అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది రేపు కోర్టులో తేలుతుంది. అయితే అసలు ఎమ్మెల్యే ఎందుకు కొడతాడు సీఐని, అసలు ఎందుకు వేరే ఏజెంట్ని కొడతాడు, ఎందుకు చేస్తాడు అట్లాంటివన్నీ, అంత తెలివి తక్కువగా ఎట్లా కేసులు పెడతారు అని ప్రశ్నించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు వెళితే ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏనాడన్నా ఇంత అడ్డగోలుగా కేసులు పెట్టారా? కానీ ఈయనంటాడు, ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతుంది అంటాడు. ఎదురు కేసులు పెడతారా ఈ విధంగా అంటాడు. తానే పెట్టిన విషయం మర్చిపోతాడు. అంగళ్ళు వ్యవహారంలో వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే హత్యాయత్నం కేసు ఎవరి మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి మీద. అంతకంటే అన్యాయం, అంతకంటే ఘోరమో మరొకటి ఉంటుందా? అయినా కూడా అదేమో చాలా సహజమైన విషయం అన్నట్టు ఇక్కడేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక ఫ్యాక్షన్ లీడర్ మీద కేసులు పెడితే అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు, అది గమనించాల్సిందే. ఆ విషయాన్ని కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు. అది పెట్టింది ఇంటర్మ్ గవర్నమెంట్. ఇంటర్మ్ గవర్నమెంట్కి నాయకుడు ఎవరు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి. ఆయన పెట్టినటువంటి జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నారప్పుడు. ఆయన కర్సనల్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా నడిచింది ఆ టైంలో. ఇంకొక మాట ఏమంటాడంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అట 4 సార్లు గెలిచే అట్ట, మంచోడు కాబట్టే 4 సార్లు గెలిచే అట్ట. అటువంటి మంచోడిని, అటువంటి 4 సార్లు గెలిచిన వాడిని ఇట్లా కేసులో పెట్టి జైల్లో పెట్టడం కరెక్టా అంటాడు. మరి నువ్వు జైల్లో పెట్టిన వాళ్ళంతా కూడా 4 సార్ల కంటే ఎక్కువ గెలిచిన వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 7 సార్లు గెలిచున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా 4 సార్లు కంటే ఎక్కువ సార్లు గెలిచారు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదన్నమాట, 4 సార్లు గెలిచారు, 7 సార్లు గెలిచారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అనేటువంటి జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కలగలేదు, ఇప్పుడు కలుగుతోంది. అటువంటి మంచి మనిషిని తప్పుడు కేసుల్లో పెట్టి ఈ మాదిరిగా అభిగించడం ఎంతవరకు ధర్మం అని ఎంతో ఆవేదంతో ప్రశ్నించాడు. అంటే ఎంత స్వార్థపూరితంగా, ఎంత మయోపిక్గా ఈ ఫ్యాక్షన్ లీడర్ల మనస్తత్వం ఉంటుంది అంటానికి ఎగ్జాంపుల్. ఇంకొక మాట అంటాడు, ఇది కూడా ఎంత ఐరానిక్కో చెప్పడానికి వీల్లేదండి. ఎల్లకాలం మీదే ప్రభుత్వం కాదు, ఎల్లకాలం మీయే రోజులు కాదు. గమ్మత్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి అట్లా అనుకున్నాడు, ఎల్లకాలం నాదే ప్రభుత్వం, ఎల్లకాలం నేనే ముఖ్యమంత్రిని, ఎల్లకాలం నావే రోజులు. ఇన్ఫ్యాక్టు ఆయనే స్వయంగా అన్నాడు, ఒకసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు ఉండేది మనమే అని 2014-19 మధ్య అన్నాడు. ఆ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా విస్పష్టంగా తన ఎమ్మెల్యేలకు అనేకసార్లు చెప్పాడు, వచ్చే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని. అటువంటి మనిషి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నాడు, ఏమని, ఎల్లకాలం మీదే ప్రభుత్వం కాదు, అట్లా అనుకోవద్దు అని. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనుకోడు, ఎందుకంటే ఆయన గతంలో 3 సార్లు అధికారంలో ఉంటే 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఆయనకు బాగా తెలుసు. అందువల్ల నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం అనే మాట చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనలేదు. ఇంకొక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నాడు చంద్రబాబు, ముందు ముందు మీ కార్యకర్తలకు కూడా ఇలా జరుగుతాయి. గమ్మత్ ఏమిటంటే, ఆయనకి ఎంత సెల్ఫ్ అవేర్నెస్ తక్కువ అంటే, ఇవన్నీ నేను చేశాను గతంలో, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో నేను, అవన్నీ నేను చేసినవే, తప్పుడు సాంప్రదాయానికి బీజం వేసింది నేను, ప్రతిపక్షాలను కానీ విమర్శించే వాళ్ళని కానీ జైల్లో పెట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద పోలీసుల ద్వారా దాస్తీకం చేయడం అనేటువంటి సాంప్రదాయాలకి బీజం వేసింది నేనే అనే విషయాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి కొత్తగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మాట్లాడతాడు. నాయకుడిగా ఉన్న మన అలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు అట. ఎంత జ్ఞానోదయమైంది జగన్మోహన్ రెడ్డికి, నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఆ విషయం 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎందుకు అవగతం కాలేదు ఇదే జగన్మోహన్ రెడ్డికి? ఇలా ఎవరు చేసినా తప్పు అనే చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. ఇన్ని సూక్తులు చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. అరే మరి ఈ సూక్తులన్నీ కూడా తమరెందుకు గ్రహించలేదు? తమరు అధికారంలో ఉన్నప్పుడు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించినప్పుడు, అడ్డగోలుగా కేసులు పెట్టినప్పుడు, అహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు, అప్పుడు లేనటువంటి ఆ మొరాలిటీ అంతా ఇప్పుడు ఒక్కసారే వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. చివరికి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే, ఈయన ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పాడు, బాగానే ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా చెప్పొచ్చు అది ప్రభుత్వానికి, మేము కోరడం లేదు హెచ్చరిస్తున్నాము అని కూడా చెప్తా ఉన్నా అన్నాడు. హెచ్చరించడానికి మీకు తగిన బలం లేదు దురదృష్టవశాత్తు, హెచ్చరించేటువంటి శక్తిని ఓటర్లు ప్రజలు మీకు ఇవ్వలేదు.
కాబట్టి ఎట్ బెస్ట్ మీరు కోరడం తప్ప మరొక మార్గం లేదు. రియాక్షన్ కూడా ఉంటుంది తర్వాత చూసుకోండి అని కూడా బెదిరించడానికి ట్రై చేశాడు. అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రియాక్షన్ ఉంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. గతంలో చెప్పాడు కదా ఆయన, తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినప్పుడు వైకాపా వాళ్ళు మా వాళ్ళకి కొంచెం బీపీ పెరిగింది, మరి మా ముఖ్యమంత్రిని ఇట్లా అంటారా అని చెప్పి బీపీ పెంచుకొని అటాక్ చేశారు అన్నాడు అప్పుడు. అది ఆయన సమర్థన. మరి ఇప్పుడు కూడా పోలీసులకు వచ్చిందా బీపీ, ఎవరికి వచ్చిందో తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా వేరే మంచి విషయాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను ఉపయోగించి అక్రమంగా కేసులు పెడుతోంది లేదా హింసకు పాల్పడుతోంది అని చెప్తే కొంతవరకు బాగుండేదేమో, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎగ్జాంపుల్గా తీసుకొని అతను అమాయకుడు, మంచోడు, 4 సార్లు గెలిచాడు, ఏదో ఊరికినే ఈవీఎంను పగలగొట్టాడు, ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే దౌర్జన్యం చేయడానికి వెళ్ళాడు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్పి సమర్థించుకోబోవటం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని వెల్లడించే మరొక విషయం చెప్పాలి చివరిగా. అదేంటంటే, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు ఆయన.